ఇక బ్యాంకులకు రిజిస్ట్రేషన్ ఉపయోగపడి పాస్బుక్ ఎంతమందికి వస్తుంది? నాలుగు తీసుకుండేక. కాబట్టి ఏ దానిలో అయితే తప్పు చేశాడో అదే తప్పే జగన్ కూడా చేస్తున్నాడు. కాకపోతే ఆయన ఈయన ముందుగా సమాధానాలు కట్టుకోలే, ఆయన సమాధానాలు కట్టుకున్నాడు. ప్రతి ఊళ్ళో వేసే సమాధానాలు వేశాడు. ఆ పద్ధతులు అక్కడ ఉన్నారు. జనం అంతా వ్యతిరేకిస్తారు. 120,000 మంది అంగన్వాడీ టీచర్స్ సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళపైన దాడులు చేస్తున్నాడు. కలకంట కన్నీరు ఊరుకపోదు. వాళ్ళు హింసిస్తున్నాడు, వాళ్ళ తాళాలు పగల కొడుతున్నాడు. అసలు నిజంగా కనిష్టమైన కనాగసిన పనిచేసేది వాళ్ళే పాపం. ఇళ్లల్లో మీ బిడ్డలు చేసేటువంటి మురికి పనులు కూడా ఆడవాళ్ళు విసుక్కుంటారు, కానీ స్కూల్లో చేసే పిల్లలు అంగన్వాడీ అంత ప్రమాణంగా చూసుకుంటున్నారు. తల్లి కన్నా ఎక్కువ చూసుకుంటున్నారు వాళ్ళు. నిజమైనటువంటి సేవ ఏదైనా ఉంటే అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్, వాళ్ళకి ఇచ్చేది 7,000 రూపాయలు, ఇప్పుడు 10,000 రూపాయలు అంటున్నారు. కోట్లు కానీ కనీసం మినిమం ఏజ్ కూడా 26,000 ఉంది. ఏమని ఇక్కడ ఎక్కువ ఇస్తున్నారు, 18,000 ఇస్తారు ఇక్కడ, అక్కడ 10,000 ఇస్తున్నారు. అది పెంచడం అడిగారు వాళ్ళు. అదొకటే కాదు, ఇంకా అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకొకటి బీజేపీ ఇస్తే వాట కాడుతూ ఉన్నాడు. నిన్న కూడా చెప్తున్నాడు పార్లమెంట్లో, బీజేపీ గవర్నమెంట్ ప్రతిపాదించే ప్రతి అంశాన్ని మేము సపోర్ట్ చేస్తా అని చెప్పేసి గట్టిగా చెప్పాడు వైసీపీ పార్లమెంట్ నాయకుడు. ఇక్కడేమో మాకు ప్రత్యేక వాళ్ళు ఎందుకు లేదు, మీరు దీన్ని పోలవరానికి డబ్బులు ఎందుకు లేదని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అడుగుతారు, ఇక్కడేమో మిసాలు తిప్పుతారు. ఇది రొయ్యలు మీసాలు, మంచి మిసాల్ అసలు మీసాలు కావు, రొయ్యలు మీసాలు. అవి ఆడిపోయాక రొయ్యలు మీసాలు తిప్పలేకపోతున్నారు. ఇది రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతామండి. దీన్ని అధిగమించడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలి. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాక యాక్టివ్ ఉన్నాడు, అక్కడ వైసీపీకి వచ్చాక వెళ్ళి వస్తూ ఉంది. అయితే ఆ ఎల్లు సరిపోదు అక్కడ. దీనికన్నా అక్కడ కొంచెం పటిష్టం అంతా ఉంది వాళ్ళకి. ఓట్ బ్యాంకు జగన్కు ఉంది. ఎంత ఎవరు పని చేసినా కూడా ఆయన ఓట్ బ్యాంక్ అట్లే ఉన్నారు. దాన్ని ఓడించాలంటే ఆయన పొలిటికల్ వ్యూ కావాలి. ఆయన బీజేపీ తరపులుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి బీజేపీ తెలుగు ప్రజానికి వ్యతిరేకంగా ఉంది కేంద్రంలో. కలిసి అందరూ కలిసి ఐక్యంగా పనిచేస్తే అవుతుంది మా ఉద్దేశం. కేవలం చంద్రబాబు నాయుడు ఒకటిగానే ఫైట్ చేస్తాం అనుకున్నా పొరపాటే. ఐక్యత అవసరం. ఐక్యత విధానాల ప్రాతిపదికన ఐక్యత ఉండాలి. బీజేపీతో మేము బాగుంటాం, కమ్యూనిస్ట్తో మేము బాగుంటాం అని అంటే అది కుదరదు. అవ్వా బొవ్వా రెండు రాదు. అవన్నా కావాలా, బొవ్వనా కావాలా. కాబట్టి ఒక రాజకీయ పరంగా భారతదేశంలో ఇండియా కూటమి ఏర్పడింది. బీజేపీ ప్రమాదం ఉంది. బీజేపీని గట్టిగా సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అటువంటిప్పుడు దానికి విధంగా నిలబడితే తప్ప సాధ్యం కాదు. అది ఏ విధంగా ఉంటారో వాళ్ళని తెలుసుకోవాలి. మా ఉద్దేశం మాత్రం చెప్పదలుచుకున్నాం. మంచి నిర్ణయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా అధికార మార్పిడి ఖాయం. ఇప్పటికే ప్రజానీకం విసుగుపోయినారు కాబట్టి ఆ ప్రకారం ఎత్తుగడలు వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక చెప్పాలి, కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మహిళలకి అందరికీ ఫ్రీ బస్ ఇచ్చారు, ఫ్రీ టికెట్. మంచిది, సంతోషం. మేము కూడా దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే దాన్ని బాధపడేవాళ్ళు రిక్షా ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు రోజువారి రెక్కాత రొక్కాడేటి వాళ్ళు వేల మంది లక్షల మంది ఉంటారు. అందులో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడంటే ఎక్కడైతే సిటీ బస్సులు ఉండి బస్సులు ఫ్రీగా పోతున్నాయి అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. రూరల్ ప్రాంతాలు ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది సిటీస్లో. ప్రభుత్వాన్ని నేను కొన్ని ఏంటంటే మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తాం, మంచిదే, మేము 100 కి 100% సపోర్ట్ చేస్తున్నాం. అదే సమయం దానికి నష్టపోతున్నటువంటి వాళ్ళని కూడా బతికించాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, సామాజిక బాధ్యత. కాబట్టి వాళ్ళ ఆటో వాళ్ళకు కూడా వాళ్ళ పథకానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఇబ్బంది పడకుండా ఒక చర్య తీసుకోవాలి. సోషల్ ఎకనామిక్ సర్వే చేయాలి వాళ్ళు కూడా. సోషల్ ఎకనామిక్ సర్వే చేసి ఆటోల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి
ఎలాంటి ఉపాధి కల్పిస్తే వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారు. అది మేము సొంతంగా చెప్పడం కన్నా కలెక్టివ్గా మాట్లాడుకుంటే మంచిది. ఏదో మా మార్కుల కోసం ఒక మాట చెప్పేది కష్టమేం కాదు. ఇది రాజకీయ మార్కులు కొట్టేయడానికి కాదు నేను చెప్పేది.